welcome to Jill Jill Jiga. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్ ఇన్ రామంతపూర్. స్కూల్ పేరు చెప్తే ఆ సౌండ్ తగిలితే గ్రౌండ్ పగులుతుంది ఇక్కడ. రేణు, నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా లేదా? పిల్లల్లో చాలా చాలా సూపర్ ఎనర్జీ ఉంది. ఒక్కసారి చూద్దాం ఎలా ఉందా పిల్లలు. పిల్లలు అని అందరినీ కలపకు. ఒక్కసారి మా అబ్బాయిల వాయిస్ విన్నామంటే షేక్ అవుతావు. వాయిస్ అసలు వాయిస్ అంటేనే ఆడాలి, ఆడాలంటేనే వాయిస్. అమ్మాయిలు, సో ఈ విధంగా ఇలా గొడవలు పడుతూ స్టూడెంట్స్ అందరూ యాక్టివిటీస్ అలానే గేమ్స్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వాళ్ళ చేత ఆటలు ఆడుకునే దానికన్నా ముందు వాళ్ళ చేత యాక్టివిటీస్ చేపిద్దాం. ఎస్, మరి యాక్టివిటీస్ చేయాలి అంటే నా టీం నుంచి ఒక అమ్మాయి, రెండు టీం నుంచి ఒక అబ్బాయి రెడీగా ఉన్నారు. ఫస్ట్ నా టీం నుంచి ఒక బూంది వచ్చేస్తుంది. బూంది ఓకే, బూంది ఎక్కువ నోరు తెరకు, ఈగలు వెళ్ళిపోతాయి. ఏంటి మా టీం మీద పంచలేస్తున్నా? మా టీం ఇక్కడ, అర్థమైందా? నా టీం వస్తున్నాడు. ఇప్పుడు నా టీం నుంచి ఒక బజ్జీ వస్తున్నాడు. వెల్కమ్. సో ఇద్దరు టీం నుంచి అమ్మాయి అబ్బాయి వచ్చేసారు కాబట్టి నీ టీం బజ్జీ అబ్బా మగధీరలా ఉన్నా. ఏయ్ తమిళు, ఓకే. సో నా టీం నుంచి అందరూ మగధీరాలే ఉంటారు, నీ టీం నుంచి పిల్ల పిచ్చుకులు ఉంటారు. పిచ్చుకులా పిచ్చుకులా గద్దలు అనేది తర్వాత తర్వాత చూపిస్తావు. ఓకే, నువ్వు కొంగవే వాళ్ళ గద్దలు. ఓకే, యాక్టివిటీ చేయడానికి అయితే స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. ముందు నీ టీం బూంది వచ్చింది కదా, ఏం చేస్తుంది అడుగు. ఓకే, మరి నీ పేరు? మై నేమ్ ఇస్ అనుష. యువర్ నేమ్ అనుష? ఫుల్ ఇంగ్లీష్ స్పీకింగ్ అన్నమాట వాళ్ళమ్మ. అనుష, అనుష, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే నువ్వు డాన్స్ చేయాలి అంట. ఓకే ఓకే, నా టీం నుంచి డాన్స్ చేయడానికి అనుష రెడీగా ఉంది. అనుష థామ్ తగ్గడు, థీమ్ తగ్గడు, రెడీయా? 3, 2, 1, మ్యూజిక్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది డాన్స్? అదే అది పర్ఫార్మెన్స్ అంటే. సూపర్ అని నోటితో కూడా చెప్పచ్చు. అదొక ఆప్షన్ ఉంది, నువ్వు మర్చిపోతున్నావు. మా ఆప్షన్లు ఇవన్నమాట, నన్ను గుర్తించు. సో ఇప్పుడు నా టీం నుంచి యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి బజ్జీ రెడీగా ఉన్నాడు. నీ పేరు? మై నేమ్ ఇస్ షివ. ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 3rd క్లాస్. మై స్కూల్ నేమ్ ఇస్ ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్. ఓకే, ఇంటి అడ్రస్ నాన్నా? ఇంటి అడ్రస్ చెప్పకూడదు. అదిగో అలాంటి బూచులకి చెప్పకూడదు, సరేనా? బూచియాను బూచి బూచి. ఓకే, సో యాక్టివిటీ చేయడానికి రెడీగా ఉన్నాడు శివ. శివ, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా? ఎస్. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఒక అందమైన పోయం చెప్పాలి. చెప్తావా? ఓకే, సో పోయం చెప్పడానికి నా టీం నుంచి బజ్జీ రెడీగా ఉన్నాడు. 3, 2, 1, స్టార్ట్. పేడ్ లగావ్, ఛాయా పావ్, డల్తీ కి తుమ్ శాన్ బడావ్, బదలే మే మీఠే ఫల్ పావ్, హరియాలీ సే డర్ సే జావ్, ఆకో కో తుమ్ చుప్పోన్ చావ్, మేఘో సే తుమ్ పానీ పావ్, పుట్లు సమాన్ సదా తుమ్ పాలో, పేడ్ లగావ్, ఛాయా పావ్, టంక్. బాబు, ఇది బాబు, నీకు మొత్తం హిందీ వచ్చు కదా? ఏమని చెప్పాడంటే, ఒక చెట్టు ఉంటుంది, చెట్టు పక్కన పొట్టు ఉంటుంది, పొట్టులో పావు ఉంటుంది అని చెప్పాడు. నా పక్కన ఒక బర్రె ఉంటుంది, అది కూడా చెప్పాడు. అవును, నా పక్కన ఒక పెన్ను ఉంటుంది అని కూడా చెప్పాడు. సో ఏదైతే నా క్రేజీ యాక్టివిటీ చాలా క్రేజీ క్రేజీగా అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో క్రేజీ యాక్టివిటీ చాలా క్రేజీ క్రేజీగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పరిగెట్టే గేమ్ వచ్చేస్తుంది. మరి ఆ గేమే పరుగు పరుగు. సో పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4, ఉదయ్ టీం నుంచి 4 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్.
ఓకే, పరుగో పరుగో గేమ్ ఆడడానికి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి నలుగురు పూత రేఖలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. ఓకే, పరుగో పరుగో గేమ్ ఆడడానికి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి నలుగురు పూత రేఖలు వస్తున్నారు. వెల్కమ్ దెమ్. సో రేణు టీం నుంచి పూతరేఖలు వచ్చేస్తే నా టీం నుంచి నలుగురు కాజాలు వచ్చేస్తున్నారు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కదా, మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? ఓకే, ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా నలుగురు వస్తే ఇద్దరు ఇంకో ఇద్దరిని వాళ్ళ వీపు పైన ఎక్కించుకుంటారు. తర్వాత ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తారు. అక్కడ బౌల్లో 4 balls ఉన్నాయి. అందులోంచి 2 balls మాత్రమే పిక్ చేసుకుంటారు. అండ్ ఎవరైతే వీపు పైన ఎక్కారో వాళ్ళు మాత్రమే ఆ 2 balls కలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి వెనుకున్న ఎల్లో కలర్ బౌల్లో ఆ 2 balls వేసేస్తారు. మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్తారు. మళ్ళీ అందులో మిగిలిన 2 balls కలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి వెనుకున్న ఎల్లో కలర్ బౌల్లో మిగిలిన ఆ 2 balls వేసేస్తారు. ఎస్, మరి ఏ టీమ్ అయితే తక్కువ టైంలోగా ఈ మొత్తం గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రేణు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఇప్పుడు రేణు టీం నుంచి బాయ్స్ సిద్ధంగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 3, 2, 1, గో. అరే తంగి తంగి సోడ మాకు సంద మామ, నా అందమంత నీదే సంద మామ, అందమంత నాదైతే సంద మామ, సోకులట్ట దాచుడింది సంద మామ, తిరునాళ్ళు తీసుకెళ్ళు సంద మామ. ఓకే, పరుగు పరుగు గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి కాజాలు రెడీగా ఉన్నారు. గర్ల్స్, 3, 2, 1, మూవ్. అరే తంగి తంగి సూడ మాకు సంద మామ, నా అందమంత నీదే సంద మామ, అందమంత నాదైతే సంద మామ, సోకులట్ట దాచుడింది సంద మామ, తిరునాళ్ళు తీసుకెళ్ళు సంద మామ. పరుగు పరుగు గేమ్ ని ఫినిష్ చేస్తారు. మరి రేణు టీం పూత రేకులు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 56 seconds. ఉదయ్ టీం కాజాలు ఎంత టైం లోగా ఫినిష్ చేశారు అంటే 42 seconds. సో ఫైనలీ పరుగు పరుగు గేమ్ వినర్స్ ఉదయ్ టీం. గో. ఫస్ట్ గేమ్ అయితే వాళ్ళు గెలిచారు, మేము గెలిపించాం. థాంక్యూ బాయ్స్. ఓకే, థాంక్యూ సో మచ్ బాయ్స్, థాంక్యూ సో మచ్. ఇదే జోస్ తోటి మనం నెక్స్ట్ ఇంకా క్రేజీ క్రేజీ యాక్టివిటీస్ చాలా చేయాలి కదా. Yes, crazy activity time వచ్చేసింది again. So crazy activity perform చేయడానికి మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం నుంచి ఒక బటర్ఫ్లై వచ్చేస్తుంది. ఇప్పుడు నా టీం నుంచి ఒక ఈగల్ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. ఓకే, సో ఇప్పుడు క్రేజీ యాక్టివిటీ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయి అబ్బాయి వచ్చారు కాబట్టి మరి నీ ఈగల్ గేమ్ ఇస్తున్నా. హాయ్. హాయ్. నీ పేరు? నితిన్ సాయి. నితిన్ సాయి. ఓకే, నితిన్ సాయి నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే, ఎస్, ఒక డైలాగ్ ప్లే అవుతుంది, అది నీ ఓన్ స్టైల్ లో చెప్పాలి. ఓకే, రెడీయా నితిన్ సాయి నువ్వు? ఓకే, సో ఇప్పుడు ఒక డైలాగ్ ప్లే అవుతుంది, ఆ డైలాగ్ ఏంటో చూద్దాం. 3, 2, 1, డైలాగ్ ప్లీజ్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ ముగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే. సరే నువ్వు రెడీయా? 3, 2, 1, యాక్షన్. అప్పలనాయుడు కాక, రౌడీజంకి వచ్చిన, గూండాయిజం తో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, గ్రూపులు చెరగొట్టడానికి వచ్చిన, ఇది మా స్టైల్, ఇది మా నితిన్ సాయి స్టైల్. వావ్, సూపర్. ఓకే, రేణు టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఏ యు బ్లాక్ డ్రెస్ బ్యూటిఫుల్ గర్ల్. వాట్స్ యువర్ నేమ్ అమ్మా? ఆసియా. ఆసియా, ఆసియా ఖండమా? కాంటినెంట్ పేరు ఆసియా? ఓ, లైక్ దిస్? అది ఓ ఏషియా కదా. సరే ఆసియా, ఆసియా నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు లాఫ్ టేబుల్ చదవాలంట. చదువుతావా? ఓకే, 3, 2, 1, స్టార్ట్. లాఫ్ ఇన్ టు 1, హా హా హా, లాఫ్ ఇన్ టు 2, హా హా హా, లాఫ్ ఇన్ టు 3, హా 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 హా,
లాఫ్ ఇంటూ 4 హాహాహా, లాఫ్ ఇంటూ 5 హాహాహా, లాఫ్ ఇంటూ 6 హాహాహా, లాఫ్ ఇంటూ 7 హాహాహా. అన్ని హాహాలు రావట్లేదు, చెప్పు మళ్ళా. లాఫ్ ఇంటూ 1 హాహా, లాఫ్ ఇంటూ 2 హాహాహా, లాఫ్ ఇంటూ 3 హాహాహా, లాఫ్ ఇంటూ 4 హాహాహా, లాఫ్ ఇంటూ 5 హాహాహా, లాఫ్ ఇంటూ 6 హాహాహా, లాఫ్ ఇంటూ 7 హాహాహా, లాఫ్ ఇంటూ 7 హాహాహా, లాఫ్ ఇంటూ 8 హాహాహా, లాఫ్ ఇంటూ 9 హాహాహా, లాఫ్ ఇంటూ 10 హాహాహా. సూపర్, క్లాప్స్ అందరూ ఒకసారి. ఓకే, సో చాలా చాలా ఫెంటాస్టిక్ గా నా టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్రేజీ యాక్టివిటీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ వస్తుంది, ఆ గేమ్ రింగా రింగా. సో మరి రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయంట, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ వస్తుంది, ఆ గేమ్ రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి, ఉదయ్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయి, ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి నా టీం నుంచి, ఉదయ్ టీం నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ముగ్గురు రాజాలు వస్తున్నారు, వెల్కమ్ దెమ్. సో రేణు టీం నుంచి రాజాలు వచ్చేస్తే నా టీం నుంచి మహారాణులు వచ్చేస్తున్నారు. సో రింగా రింగా గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి మరి గేమ్ ఎలా ఆడాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, త్రీ రింగ్స్ ఉన్నాయి. లెట్స్ టేక్ ఇట్ యాజ్ 1, 2 and 3 అనమాట. సో ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్. సో ఫస్ట్ పర్సన్ ఏం చేస్తారంటే ఫస్ట్ పొజిషన్ లో, సెకండ్ పర్సన్ సెకండ్ పొజిషన్ లో, థర్డ్ పర్సన్ థర్డ్ పొజిషన్ లో ఉంటారు. సో ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ర్యాండమ్ గా చాలా కలర్ఫుల్ రింగ్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఒక యెల్లో రింగ్ తీసుకొచ్చి సెకండ్ పర్సన్ మీద వేస్తారు. మళ్ళీ ఫస్ట్ పర్సన్ మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి బ్లూ రింగ్ తీసుకొచ్చి థర్డ్ పర్సన్ మీద వేస్తారు. అలా ఆల్టర్నేట్గా ఒకసారి ఎల్లో ఒకసారి బ్లూ వేసుకుంటూ 2 మినిట్స్ టైంలోగా ఏ టీమ్ అయితే ఎక్కువ రింగ్స్ని వేస్తారో వాళ్ళే ఈ గేమ్కి విన్నర్స్. విన్నర్స్ yes. ముందుగా ఈ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి మహారాణులు రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ? రెడీయా, వచ్చేయండి. సో రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? Your time starts now. 3, 2, 1, go! రింగా రింగా గేమ్ లో నా టీమ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు. మరి ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దామా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రింగ్. ఓకే, నా టీమ్ నుంచి గర్ల్స్ అయితే టోటల్ 8 రింగ్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు రెండు టీమ్ మబ్బులు, అదే బాయ్స్ వచ్చేసారు. బాయ్స్ ఆర్ యు రెడీ? వచ్చేయండి. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి రాజాలు రెడీగా ఉన్నారు. ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 మూవ్.
రాజాలు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7. 7 rings. Okay, so Marina team Rajalu 7 rings collect chesaru. Superb. నా టీం మహారాణులు ఎన్ని రింగ్స్ కలెక్ట్ చేశారంటే 8 రింగ్స్. ఓకే, సో రేణు అండ్ టీంకి ఒక ఫెంటాస్టిక్ పనిష్మెంట్ రెడీగా ఉంది. రేణు ఏం చేసిందంటే కాలు కాలు లిఫ్టింగ్ అనమాట. ఓకే, ఇలా లిఫ్ట్ చేసుకుని శక్తిమాన్ లాగా ఏదో ఒకటి అని అయితే సరే ఆ పిల్లలు అయితే పాక్కుంటూ అక్కడ దాకా వెళ్ళాలి అండ్ ఒక రౌండ్ వేసి వెనక్కి వచ్చేయాలన్నమాట. బాయ్స్ ఓకేనా? 3, 2, 1 గో. கள்ள கள்ள கள்ளா வந்திருச்சு இற கட்டி கள்ளக்கு முன்னெல்லாம் நல்லா காட்டு கட்டி ஒல ஒல வையாரல அம்மா குட்டி ரவே நட்டின்னோ குடி காலட்டி ஹோயே கள்ள கள்ள கள்ளா வந்திருச்சு இற கட்டி கள்ளக்கு முன்னெல்லாம் நல்லா காட்டு கட்டி ஒல ஒல வையாரல அம்மா குட்டி ரவே நட்டின்னோ குடி காலட்டி பட்டி 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 இல்லா தொந்தர பெட்டி 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 நூறாம் மன்னாங்க చాలా చాలా ఫెంటాస్టిక్ గా పనిష్మెంట్ అయిపోయింది. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పనిష్మెంట్ అంటే? ఉదయం తర్వాత క్రియేటివిటీ, క్రియేటివిటీ అంతా ఉదయం అనమాట. అలా 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 జరిగిపోతుంది నేను. అది క్రియేటివిటీయా? ఏడ్చో బాయ్ లే కదా అని అలా ఉంటది అనమాట. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ థ్యాంక్ యూ. ఓకే, సో ఇట్స్ యాక్చువల్లీ టైం యాక్చువల్లీ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ఒక దొండకాయ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. ఇంకా రాలేదు అనుకుంటా. ఓకే సరే, రేణు టీం నుంచి దొండకాయ వచ్చేస్తే నా టీం నుంచి బెండకాయ వచ్చేస్తుంది. బెండకాయ ఇద్దరు టీం నుంచి అమ్మాయి అబ్బాయి వచ్చేసారు కాబట్టి మరి ఎవరెవరికి ఏ యాక్టివిటీ వచ్చిందో చూద్దామా. ఎస్, ముందు నా టీం దొండకాయ పర్ఫార్మ్ చేస్తాడు. మీ పేరు? ఎండీ సోయల్. ఎండీ సోయల్, ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు డాన్స్ చేయాలి. బాగుదేమో కాదు, నా ఫ్రెండ్ ఉన్నాడు. నీ ఫ్రెండ్ ఉన్నాడా? ఎవడు? ఇగోండి. మరి నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు డాన్సింగ్ చేస్తారంట, చూస్తారా? 3, 2, 1 స్టార్ట్. మైక్ ఉన్నదే పాటే లేదు, డబ్బు ఉన్నదే బీటే లేదు, స్పీకర్ ఉన్నదే పెప్పే లేదు, స్టేజ్ ఉన్నదే స్టెప్పే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు, ఈడు లోపల ఏలే లేదు, ఎవడి లోపల గోలే లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. రాగం ఉన్నది ఉందండి. అదురు పోనాది కాదు, ఇక ఎర్ర బస్ ఎక్కి ఊపుకుని వచ్చేస్తారు యాంకరింగ్ చేయడానికి. ఎర్ర బస్ కాదు, పచ్చ బస్ ఎక్కి వచ్చినాను. హాయ్ గీ, దిస్ ఇస్ జస్ట్ పాష్ యాంకరింగ్ చేయాలి. యాంకరింగ్ అర్థమైందా? సెటప్ యూస్లెస్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది డాన్స్? మరేమో నా టీం డాన్సింగ్ సూపర్ అంటే సూపర్ అండి బాబు.
నా టీం నుంచి ఇంకొక ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇంకొక పాప రెడీగా ఉంది. నీ పేరు అశ్విని. అశ్విని, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటి అంటే, నువ్వు కూరగాయల మార్కెట్ లో నీకు ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వాళ్ళని ఎలా లేపుతావు? లేపడం చేతులు లేపడం కాదు, మామూలుగా లేని లేపాలి. ఓకేనా? సరేనా? త్రీ టూ వన్ స్టార్ట్. కూరగాయలు అమ్మా, కూరగాయలు, బెండకాయలు, టమాటాలు, మిరపకాయలు, టమాటాలే. ఏంది, ఎవరి ప్లేస్ ఇది? నా ప్లేస్. మీరెవరండి? నా ప్లేస్ లో వచ్చి కూరగాయలు అమ్ముతున్నారు. తెల్లారు 6:30 వచ్చి కూకున్నాను. వంకాయలు, నిమ్మకాయలు, బీరకాయలు. మీరు తెల్లారు వస్తే నేను మొన్నట్టు నుంచి అమ్ముతున్నాను ఇక్కడ. నీ సీట్ ఏంటి? ఇది నీ సీటా? నా సీట్. మరి నీ పేరు రాసుందా? రాసుంది. ఏది చూపి? నీ కళ్ళు కనిపిస్తే నన్ను ఏం చేయమంటావు? నీ సీట్ చూపి. నీ కళ్ళు కనిపిస్తే నన్ను ఏం చేయమంటావు? అక్కడ ఉంది నా పేరు. అంటే అక్క, నేను తెల్లారు వచ్చానక్క. నేను మొన్నటి నుంచి వచ్చాను అని చెప్తున్నాను కదా. నేనేమన్నా అప్ప? నువ్వు రాసి పెట్టవా? ఏంది కళ్ళు కనిపిస్తున్నా? నేను చేయమంటా? నేనేమన్నా హెల్ప్? వాళ్ళకి థాంక్స్ చెప్పేద్దాం. ఓకే, సో ఒక లవ్లీ యాక్టివిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఒక ఫెంటాస్టిక్ గేమ్ వస్తుంది. ఆ గేమ్ బెలూన్ గేమ్. ఆడడానికి నా టీం నుంచి 4, రెండు టీం నుంచి 4 కావాలి కదా. సో దానికన్నా ముందు మనకు కావాల్సినవి ప్రాపర్టీ. ఓకే, సో బ్యాక్ టు బ్యాక్ బాల్స్ గేమ్ ఆడడానికి మరి నా టీం నుంచి, రెండు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం నుంచి 4 జంపింగ్ స్టార్ట్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు నా టీం నుంచి 4 జంబో బాయ్స్ వస్తున్నారు. వెల్కమ్ దెం. సో బ్యాక్ టు బ్యాక్ బాల్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు కాబట్టి మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి రేణు చెప్తా? ఓకే, సో ముందుగా వచ్చే 4 ఒకరు పరిగెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బాల్ ని తీసుకుని వస్తారు. అండ్ నెక్స్ట్ ఆ బాల్ ని సెకండ్ పర్సన్ తో అటాచ్ చేసుకుని మళ్ళీ వెళ్తారు. అండ్ వెళ్ళేటప్పుడు మీ హ్యాండ్స్ రెండు స్ట్రెచ్ చేసి ఉండాలి. సో అలానే నెమ్మదిగా బాల్ ఎక్కడ కింద పడకుండా అక్కడ వరకు వెళ్తారు. మళ్ళీ ఇంకొక బాల్ ని తీసుకొస్తారు, థర్డ్ పర్సన్ ని అటాచ్ చేసుకుంటారు. మళ్ళీ 3 వెళ్తారు, అనదర్ బాల్ తీసుకొస్తారు, ఫోర్త్ పర్సన్ ని అటాచ్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ వరకు రావాలి. మరి ఏ టీమ్ అయితే తక్కువ టైమ్ లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ కంఫర్మ్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ బాల్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి జంబో బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 స్టార్ట్. ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, పేదెవడురా ఎవడురా, అరే రోడ్డుకి నీ ట్యాక్సులు కట్టి, టోలులు కట్టి, లైట్లు పెట్టి, ఖాళీగా వదిలేస్తా పెంచుతురా, ఓ పందో పెయ్యో స్పీకర్లు లెక్కి, మైకులు పెట్టి, డాన్సులు కట్టి, ఓసారి తింటూ తులిపోయిరా, ఆడరా నీ ఇష్టం, ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా. ఓకే, బ్యాక్ టు బ్యాక్ బాల్స్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీ, 3, 2,
వన్ గౌ. అబ్బాయిలు మరి మా టీమ్ అబ్బాయిలు అంటే జంబో బాయ్స్ ఈ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 2 minutes 24 seconds. సూపర్. మరి నా టీమ్ గర్ల్స్ బ్యాక్ టు బ్యాక్ బాల్ గేమ్ ని ఎంత టైం లోగా ఫినిష్ చేశారు అంటే 1 minute 58 seconds. సరే మీకోసం ఒక స్పెషల్ పనిష్మెంట్ రెడీగా ఉంది అన్నమాట. ఎందుకంటే ఓడిన వారు గెలిచిన వారు మాట వినాలా వద్దా? ఎన్నిసార్లు వినాలి? ఓడిపోయిన ప్రతిసారి వినాలన్నమాట. సో రేణు అండ్ టీమ్ కి ఒక స్పెషల్ పనిష్మెంట్ ఉంది అన్నమాట. మరి ఆ పనిష్మెంట్ చేయాలంటే దానికి ప్రాపర్టీస్ కావాలి కదా. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడైతే పనిష్మెంట్ టైమ్. అండ్ రేణు అండ్ టీమ్ కి ఒక ఫెంటాస్టిక్ పనిష్మెంట్ ఉంది. దానికోసం బ్యూటిఫుల్ కలర్ఫుల్ బాల్స్ కూడా వచ్చేసాయి కదా. మరి వీళ్ళు ఏం చేయాలి అంటే, మనం చిన్నప్పుడు పాకుతాం గుర్తుందా, అలాగే పాకాలి. కాకపోతే ఈ బాల్ ని మీ ముక్కుతోని తోసుకుంటూ తోసుకుంటూ పాకాలి అన్నమాట. నువ్వు చేస్తే చూస్తా నేను. ఓకేనా? సో రేణు కూడా అదే చేస్తుంది అనమాట. మీరేం చేయాలంటే ఇలా కూర్చుని పాకుతూ పాకుతూ ఈ బాల్ ని మీ ముక్కుతో తోసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి, వెనక్కి తిరిగి మళ్ళీ ఇక్కడ దాకా తీసుకురావాలన్నమాట. ఇప్పుడు రేణు టీం వాళ్ళు పనిష్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. రెడీయా? 3 2 1 గో. Yeah.
పిల్లలు ఎలా ఉంది పనిష్మెంట్? ఎలా ఉంది? సూపర్ అంతే. రేణు పాప పనిష్మెంట్ చేసిందంటే అంత సూపర్ గా ఉండదు అన్నమాట. నేనేం చేసినా అన్ని ఎక్స్ట్రా ఆర్డినరీ అదన్నమాట మ్యాటర్. సో బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ఒక అంతిమ పోరాటం, ఆఖరి యుద్ధం, ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ జిల్ జిల్ జిగా. మరి ఈ బ్యాటిల్ డే నువ్వా నేనా అని తేల్చేస్తుంది అన్నమాట. ఓకే, ఆ గేమే సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడాలంటే నా టీం నుంచి ఐదుగురు, రెండు టీం నుంచి ఐదుగురు రెడీగా ఉన్నారు. కాకపోతే దానికన్నా ముందు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. సై అంటే సై గేమ్ ఆడడానికి మరి నా టీం నుంచి పార్టిసిపెంట్స్ కావాలి కదా. మరి నా టీం నుంచి రాకెట్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఐదుగురు జడ్జ్ వస్తున్నారు. వెల్కమ్ దెం. ఓకే, సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి అటు రాకెట్స్ ఇటు జడ్జ్ వచ్చేసారు. మరి గేమ్ ఎలా ఆడాలి? హౌ? Yes. So boys and girls, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, టీంలో ఐదుగురు ఉన్నారు కాబట్టి ఐదుగురులో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద ఇలా బార్లో పడుకోవాలి. మిగతా నలుగురు పర్సన్స్ ఏం చేస్తారంటే ఆ మ్యాట్ని నాలుగు వైపులా పట్టుకుని ఎత్తుతారనమాట. అలా ఎత్తిన తర్వాత దీని మీద వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ని ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలి. హౌ? ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలన్నమాట. అలా వేసుకుని అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకూడదు. ఓకేనా? తిరిగి వచ్చేటప్పుడు అస్సలు ఏం కలెక్ట్ చేయకూడదు. ఓకే, అండ్ ఏ టీం అయితే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్కి విన్నర్ అని అంటారా? కాదు, ఎందుకంటే దీనికి చిన్న ట్విస్ట్ ఉంది, దానికి పెద్ద లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి రెండు టీం నుంచి బాయ్స్ వచ్చేస్తున్నారు. బాయ్స్ రెడీ? సై అంటే సై గేమ్ ఆడడానికి ఇప్పుడు రెండు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. ఈ గేమ్ లో ఇప్పుడు రెండు టీమ్ బాయ్స్ ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ముందుగా చాక్లెట్స్. చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. టోటల్ 56 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. 1, 2, 3, 3 లెమన్స్. ఇప్పుడు నా టీమ్ గర్ల్స్ ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో చూద్దాం. ఫస్ట్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 78, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 77. Total 77 chocolates. Next, lemons. 1, 2, 3, 4. Okay, 4 lemons. I mean 4 nimakayalu nimakayale. Next, smiley balls. 1, 2, 3, 4, 5. 5 smiley balls. Super.
సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ కూడా చూసేసాం కదా, మరి ఆ ట్విస్ట్ ఏంటి, ఆ ఫైనల్ స్కోర్ ఏంటి తెలియాలంటే మన ఇద్దరు లెవెల్ గా ఓకే సైంటిస్ట్ ఆ గేమ్ ని ఫినిష్ చేశారు అమ్మాయిలు అబ్బాయిలు. మరి ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి? వాట్? ఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇందులో చిన్న ట్విస్ట్ ఉందని చెప్పాను కదా ఎవరు విన్ అయ్యారని తెలుసుకోవడానికి. మరి ఆ ట్విస్ట్ ఏంటి అంటే గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారు, బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అది ఎలా అనమాట, నా చేతిలో ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో 1 to 100 కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఒకవేళ 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారనుకోండి, మనం ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తాం అనమాట. ఆ కాయిన్లో ఏ నెంబర్ అయితే ఉంటే, ఐ మీన్ 1 to 100లో ఏ నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ మల్టిప్లైడ్ బై దట్ చాక్లెట్ స్కోర్, అలాగే టు లెమన్స్, అలాగే టు బాల్స్. సో ఆ విధంగా మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ మీ స్కోర్ వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే ఇంట్రెస్టింగ్. మరి ఫస్ట్ బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. ఓకే బాయ్స్ ముందుగా ఏ స్కోర్కి వెళ్దాం? చాక్లెట్స్. చాక్లెట్స్ ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 56 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ వచ్చింది కాబట్టి 56 × 27 అన్నమాట. నెక్స్ట్ వుడ్ స్కోర్ లెమన్. ఎన్ని లెమన్? 3. ఓకే 3 లెమన్ కి మీరు ఇచ్చే స్కోర్. 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 38. సో 3 లెమన్స్ కి 38 వచ్చింది కాబట్టి 3 × 38. Yes, next word score. Smiley balls. Any smiley balls? 1. Okay. 1 smiley ball ki mere chest score? 20. So 1 smiley ball ki 20 vachindi kabatti 1 × 20 anamata. Okay, so ippudu ammayila score abbalu decide cheyalsina time vachindi. Boys, ready? Okay, yes. Girls. Mari first ay score ki veldam. Chocolate. Enni? 77 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 82. సో 77 చాక్లెట్స్ కి 82 వచ్చింది కాబట్టి 77 × 82 అన్నమాట. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని? 4. 4 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 19. 4 లెమన్స్ కి 19 వచ్చింది కాబట్టి 4 × 19 అన్నమాట. సో నెక్స్ట్ ఏది? స్మైలీ బాల్స్. ఎన్ని? 5. 5 స్మైలీ బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 62. 5 స్మైలీ బాల్స్ కి 62 వచ్చింది కాబట్టి 5 × 62 అన్నమాట. సో ఈ విధంగా ఎవరెవరు స్కోర్స్ ఏంటో మనం తెలిసిపోయింది కదా, మరి ఆ ఫైనల్ స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు అయ్యారు తెలియాలి అంటే మనం 10 to 1 కౌంట్ చేయాల్సిందే. బాయ్స్ గర్ల్స్ లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. ఫినిష్ చేశారు, మరి ఎవరు స్కోర్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఎస్ ముందుగా రేణు టీమ్ అబ్బాయిలు సైంటిస్ట్ సాయి గేమ్ లో చేసిన స్కోర్ ఇట్స్ 1646. మరి నా టీమ్ గర్ల్స్ సై అంటే సై గేమ్ లో ఎంత స్కోర్ చేశారు అంటే 6700. ఫైనలీ సై అంటే సై గేమ్ వినర్స్ ఉదయ్ టీమ్ గర్ల్స్. అదన్నమాట. ఓకే సో ఎప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు గెలిపిస్తూనే ఉంటారు. ఐ కెన్ డు ఎనీథింగ్ ఫర్ ఎ గర్ల్. ఓడిపోయిన తర్వాత బాగా కవర్ చేసుకున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి వినర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి కదా, మరి ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు? ఓకే వినర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి, మరి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ గోపిడి శ్రీనివాస్ గారు, కరెస్పాండెంట్ ఆఫ్ ది స్కూల్. ప్లీజ్ వెల్కమ్. ఓకే నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వల్లభనేని శ్రీనివాస్ గారు, కరెస్పాండెంట్. ఓకే సో ఈ రోజు మన జెల్ జెల్ జుగా ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్ ఇన్ రామంతపూర్. చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న పిల్లలతో ఎంతో హాయిగా సాగిపోయింది కదా. సో ఇంత సందడిగా జరిగిన మన జెల్ జెల్ జుగా సర్కిల్ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. ఏటీవీ ప్లస్ జెల్ జెల్ జుగా మా విద్యార్థులు చాలా ఆనంద పోరెత్తుతున్నారు. మా పాఠశాల తరఫున
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోండి ప్రతిభా విద్యానికేతన్ స్కూల్. ఓకే, సో ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో ఫైనల్ బ్యాటిల్. సైంటిస్ట్ సై గేమ్ లో రన్నర్స్ రేనో టీమ్ అబ్బాయిలకి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి. సో మరి బ్యూటిఫుల్ క్యాప్స్ ప్రెసెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సార్ ని కోరుతున్నాను. సై గేమ్ లో వినర్స్ ఉదయ్ టీమ్ గర్ల్స్ కి బ్యూటిఫుల్ మెమోటోస్ రెడీగా ఉన్నాయి. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. జిల్ జిల్ జిగా వచ్చేసింది ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్ ఇన్ రామంతపూర్. అండ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చాలా చాలా సూపర్ గా జరిగింది. మరి ఇంత సూపర్ గా జరిగింది అంటే దానికి ముఖ్యమైన కారణం ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ మేనేజ్మెంట్. ఓకే, మరి ఈనాటి మన జిల్ జిల్ జిగాలో మా టీం అబ్బాయిలు రన్నర్స్ గా నిలిచినందుకు ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉంది. మా అక్కడే ఉంది అన్నమాట, ఎందుకంటే నా టీం గర్ల్స్ ఈ రోజు సై అంటే సై గేమ్ లో విన్నర్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ రోజు జెల్ జెల్ జిగా వచ్చేసింది ప్రతిభా విద్యానికేతన్ హై స్కూల్ ఇన్ రామంతపూర్. అండ్ పిల్లలు ఎలా అనిపించింది జెల్ జెల్ జిగా గర్ల్స్? పిల్లలు అయితే చాలా చాలా రచ్చ రచ్చగా ఎంజాయ్ చేశారనమాట. మరి ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ స్కూల్, వండర్ఫుల్ కాలేజ్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీ ప్లస్. దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రైనో సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.